వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడి చేయడం, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై తాడేపల్లి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జంగాల సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, జైలు జీవితం అలవాటు పడిన వారికి అందరూ జైలు జీవితం అనుభవించాలని ఉంటుందని, ఈ సంవత్సర కాలం నుంచి భూమాఫియా, ఇసుక మాఫియా, ఎల్జీ పాలిమర్స్ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎవరిని కూడా పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసి ఇళ్లలో ఎంజాయ్ చేశారు. వలస కార్మికులపై లాఠీ చార్జ్ ఇచ్చారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తారు అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్, ఎస్సీ నాయకులు దప్పలపూడి జ్యోతి, బసు తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం కాలంలో రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దళితులపై దాడులు, బీసీలపై దాడులు, తెలుగుదేశం నేతలపై అక్రమ కేసుల బనాయింపు, భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఇవన్నీ శాండు, ల్యాండు, వైను, మైను, ఈ యొక్క రాష్ట్రంలో సహజ వనరులైనటువంటి రాష్ట్ర సంపదనే దోచుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కక్ష సాధింపే ధ్యేయంగా పనిచేస్తామన్నాడు. ఆయనకి 151 మంది పరిపాలన చేయమని రాష్ట్ర ప్రజలు తీర్పిస్తే ప్రతిపక్షం మీద దాడులు చేయటం, ప్రతిపక్ష నాయకుల మూలాల మీద, ఆర్థిక వ్యవస్థల మీద దాడులు చేయటం, నీకెందుకు అంత భయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా నాయకులన్నా కార్యకర్తలన్నా? ఒకటే కారణం, వాళ్ళకి భయం తెలుగుదేశం పార్టీని చూస్తే. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఆయన ఆరోపణలు చేసినట్లుగా దేనిలో కూడా లేరు. ఇప్పుడు ఆయన బురద ఆయన జైలుకెళ్ళొచ్చి ఆ మగిలి అందరూ నువ్వు జైలుకెళ్ళి వచ్చిన దొంగవి అంటున్నారని చెప్పేసి ఆ మగిలి అందరిని పొలమాలని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన జైలుకెళ్ళి వచ్చినంత మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? సంవత్సరం నుంచి ఏం పీకారు వీళ్ళు? ఇసుకలో కుంభకోణం జరిగిందని చెప్పారు. ఏం చేయలేదు వాళ్ళు? చేయలేదు కదా. 1500 ట్రాక్టర్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు వీళ్ళు 7000 8000 అమ్ముతున్నారు. మద్యం పాలసీలు అన్నారు, రాష్ట్ర ప్రజలు దోచుకున్నారు. అలాగే వైన్ షాపుల మీద విపరీతమైనటువంటి ఈ కరోనా నిబంధనలు తొంగలో దొక్కేసి వ్యవహరించారు ప్రభుత్వం. అలాగే మైనింగ్, మట్టి తవ్వకాలు, కరోనా పని ఒక లాక్డౌన్ అని ఒక పక్కన ప్రభుత్వం చెబుతూ ఉంటే వీళ్ళ పని వీళ్ళు దొంగతనంగా ఇసుక అమ్ముకోవటం, మైనింగ్ మట్టి కోరిలు అమ్ముకోవటం, తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయటం, తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, దీనంతరం కూడా మరి బీసీ నాయకుడైనటువంటి 5 సార్లు గెలిచినటువంటి అచ్చెన్నాయుడు గారు, మరి ఆయన పొలిట్ బ్యూరో మెంబరు, మంత్రి 5 సంవత్సరాలు చేశారు, మరి వారి మీద ఎటువంటి ఇది నిందలు, ఎటువంటి అక్రమాలు చేయకపోయినప్పుడు కూడా తెలంగాణలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో మెడికల్ రూల్స్కి సంబంధించి అదే చీఫ్ సెక్రటరీ అక్కడ చేయమని ఇచ్చారు, దాన్నే ఈయన ఫార్వర్డ్ చేశారు. అదే ఇక్కడ కూడా చేయాల్సింది అధికారులనే కావాలని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ బీసీలకి 33-34% ఉన్న రిజర్వేషన్లని కోత కోసి 24% తీసుకొచ్చాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బీసీ నిధులు వేరే దానికి మళ్ళీ ఇచ్చాడు.